వైసీపీ నేత పోదిన మహేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన హామీ ఇస్తా ఉన్నారు. అటువంటి పని ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా, ఎక్కడైనా చెప్తున్నారా? ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ వ్యానుల మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని కానీ, ప్రజలకి మేలు చేస్తామని కానీ, పథకాలు ప్రవేశపెడతామని కానీ ఎక్కడ మాట్లాడట్ల వాళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలగొక్కోవడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడం. ఎట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎట్లాంటి కూటములు ఈ రాష్ట్రానికి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాల్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అందుకని పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఈ రోజున ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని పూజిస్తున్నారంటే, పూజిస్తున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానం, పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ, వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కమిట్మెంట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జననాయకుడిగా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని కొలుస్తా ఉన్నారు, ఆయన్ని కొలుస్తా ఉన్నారు. మాట మాటికి నిరుద్యోగం, ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా? అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కావా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావా? నిరుద్యోగం మీద కూటమిలో ఏ నాయకుడితో అయినా సరే, చంద్రబాబు గారితో అయినా పవన్ కళ్యాణ్ గారితో అయినా ఆ పార్టీలో ఏ నాయకులతో అయినా సరే నిరుద్యోగం మీద చర్చించేటువంటి దానికి మేము బహిరంగంగా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. గణాంకాలతో సహా బయటికి వస్తాం. ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు, మాతో మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్ని మేం కొనసాగించాం అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారు అండ్ కోక్ కానీ ఆయన కూటమికి కానీ ఉందా? ఈ సవాల్ని స్వీకరించాలి, ఈ సవాల్ని స్వీకరించాలి. మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాకు బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు, వెబ్సైట్లోంచే మాయం చేసినటువంటి వ్యక్తి. మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచే ఆయన మాయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని కలలో అన్న అమలు చేయగలదా చంద్రబాబు నాయుడు గారు? కనీసం వాస్తవంలో కాదు, కలలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు కలలో అన్న అమలు చేయగలరా? ఆయనకి ఎంతసేపు కూడా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా. అందుకే ఆయన అధికారంలోకి వస్తారు, వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మరి 50% పైగా చట్టసభల్లో తీసుకెళ్ళడానికి, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో 100కి పైగా స్థానాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ వర్గాలన్నీ కూడా చట్టసభల్లో ప్రవేశించాలి, వాళ్ళ ఆత్మగౌరవం పెరగాలనేటువంటి ఒక గొప్ప సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టినే ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాస్తవ రూపంలో అమలు చేస్తున్నారు. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సామాజిక విప్లవకారుడని ఈరోజు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆయన సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు, కానీ
లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత అమరావతిలో దెబ్బతింటదని, పేద సామాన్య వర్గాలు ఎవరు కూడా అక్కడ నివాసం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆయన్ని నిలుపుదల చేయించినటువంటి ఒక దుర్మార్గ నైజం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. పేద ప్రజలంట అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట. మరి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ నా వాళ్ళు, వాళ్ళందరూ బాగుండాలని ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటే, మరి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత దెబ్బతింటదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లాంటి పెట్టుబడిదారులకి పెత్తందారులకి అహంకారంతో విర్రవీగేటువంటి వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అసలు కాపులకే మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కదా, కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, అక్క చెల్లెమ్మల జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 34,000 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులు